హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ సందేహం ఏంటో అడగండి. అమ్మా చెప్పండి. ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీ జనకార్యానికి భోజనానికి వెళ్ళొచ్చా లేదా అని, అంటే అది కాకుండా అమ్మవారు పోసిన వాళ్ళు మూడు జాలకాలు ఒకే రోజు వేయచ్చా వేయకూడదు? రెండో ప్రశ్న స్పష్టంగా లేదమ్మా. మొదటి మాట మాత్రం చెప్పారు, అమ్మవారు పూసారని చికెన్ పాక్స్ అంటారు, అమ్మవారు పూసారని. అమ్మవారు పూసిన వాళ్ళు మూడు జాలకాలు జాలకాలు ఒకే రోజు వేయచ్చా వేయకూడదా? చివరి భాగం అదే అమ్మా, చివరి మూడు జాలకాలు ఒక రోజు వేయచ్చా వేయకూడదా? అది ప్రాంతీయ ఆచారాలు పెద్దలను అడగండి. అది మొదటిది, గర్భవతులైన వాళ్ళు అలాంటి తోటికి వెళ్ళకూడదు నియమం ఏం లేదమ్మా. సాధారణంగా 5 నెలల వరకు అయితే సాధారణ వెళ్ళి వస్తుండదు, తప్పేం లేదు. ప్రత్యేకమైన చోట్లకు వెళ్ళేప్పుడు నియమం ఏం చెప్పారంటే, మన వాళ్ళు మన దగ్గర వాళ్ళు అయితే వెళ్ళవచ్చు, దోషం లేదు. కానీ ఒక్కొక్కసారి నరదృష్టి అని ఉంటుంది చూచారా, అలాంటి ఇబ్బందులు వస్తాయని. తర్వాత మీరు వెళ్ళిన చోట మీ ఇంట్లో కూర్చుని భోజనం చేసినట్టుగా అక్కడ అవకాశం లేదనుకోండి, ఇబ్బందులు పడతారని. భోజనంలో ఏమాత్రం తేడా వచ్చినా లోపల బిడ్డకి అనారోగ్యం అవుతుందని చెప్పి పెద్దలు నియమాలు పెట్టారు తప్ప, ఇప్పుడు చాలామంది చెప్పుకుంటున్నట్టుగా గ్రహదోషాలకి వీటికి దీనికి చెప్పలేదమ్మా తల్లి. మీ గర్భవతుల యొక్క కన్వీనియన్స్గా చెప్పారు, అంతే గుళ్ళకి వెళ్ళకూడదు ఇవన్నీ అలా చెప్పలే. అదేమిటి, కొంచెం ఇబ్బంది పడకుండా ఉండేలాగా సాధ్యంత విశ్రాంతి తీసుకోండి అని చెప్పడానికి. ఇది సాధారణంగా ధర్మ సందేహం అన్నట్టయితే మనకి పురాణాలు ఇలాంటివి తీసుకుంటే దాంట్లోంచి ఇవి వస్తాయి, కానీ మనం రకరకాలుగా మన వాళ్ళు అడుగుతుంటారు పాపం. అది సంగతి.